మీ ఆవిడ చాలా తెలివైనదిగా ఉండటండి. మామూలు తెలివైంది కాదు, కాఫీలో చేమ పడితే చేమని తీసేయకుండా చేమల మందు కలిపిస్తుంది. అంత అమ్మాయి డ్రెస్ డాన్స్ చూడు ఎంత చండాలంగా ఉన్నాయో. అయ్యో మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోయి ఇలా ఫోన్ ఇటువు, ఆవిడ అన్ఫాలో చేస్తా. ఒక నిమిషం ఆ వీడియో నా వాట్సాప్ కి షేర్ చేసుకుని ఇస్తా. కర్మ అబ్బా ఇదిగో. నో నో నో, ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు? కలల దయ్యం వచ్చింది, ఒకటే మాట చెప్పినా పారిపోయింది. ఏం చెప్పినావు? నేను నీ అక్క మొగుణ్ణి అని చెప్పినా. మన పక్కింటి కల్పన గారు ఉన్నారు కదా, ఆవిడ కొత్త చీర కొనుక్కుందట, ఎంత బాగుందో. అవునా బంగారం, నీకు నచ్చిందా? అయితే నువ్వు కూడా కొనుక్కో. అవును రేట్ కూడా ఎంతో కనుక్కోపోయావా? అడిగానండి, రేట్ ఎంతో నాకేం తెలుసు, మీ ఆయన్నే అడుగు అనంది. పరిశాల్లో కూర్చున్నావు? నేను ఒక అమ్మాయికి లైటింగ్ కొట్టిన తమ్మి 100 ఏండ్లు శిక్ష చేసిర్రు. 100 ఏండ్లా? అదేం శిక్ష? ఇగో పెళ్లి చేసిర్రు. తలకు దెబ్బ తగిలింది. ఆ సుబ్బారావు గారు రాడుతో కొట్టాడే. వాడు రాడితో కొడుతుంటే మీరేం చేస్తున్నారు? మీ చేతిలో ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. ఏం జరిగింది? నేను ఆ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏమైంది? మీరు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంట్లో పని అంతా నేనే చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, గిన్నెలు తావాలి, అన్ని నేనే చెయ్యాలి. బాధపడక, నేను కూడా పని చేస్తాను. ఇప్పుడు వచ్చారు దారిలోకి. ఏం చేస్తారు? నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి బట్టలు సర్దుతాను. ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. నువ్వు కూడా నాలాగ ఒక అబద్ధం చెప్పవే, తప్పే ఉంది. ఈ చీర ఎక్కడదండి? నీకిమ్మని మనిషా ఇచ్చింది. మనిషానా? అదే వద్ది. అది సేల్స్ గర్ల్. దానికి నేను ఎలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్స్ అదెందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీసాను, అది చూసింది, అంతే కదరా. మంచి రోజు. సర్లేండి, ఇవాళ చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకని సర్లే చెప్తారు? నువ్వే గానే మొన్న లొల్లి అయినప్పుడు మంచి రోజు చూసుకొని పుట్టింటికి పోతున్నావు.